ఎజెకేల్ గ్రంథం 47వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతామండి. 1 నుండి 5 వచనాలు. తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కన క్రింద ఉండి పారుచుండెను. ఓకే. ఇమ్మట నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవుదారిని బయట కుమ్మను తోడుకుని వచ్చి తూర్పుకు వచ్చి నేను చూడగా అతడి బొమ్మకు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఓకే. ఆ మనుషుడు కొలనూరు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నేల గుండా నన్ను నడిపింపుగా నీళ్లు చీలమండ లోతుండెను. నెంబర్ పాయింట్ నెంబర్ 1 అనమాట మనం ధ్యానం చేయబోతాం. చీలమండ లోతు అనుభవం కోసం మనం మాట్లాడుతున్నాం. నాలుగు అనుభవాలు. ఎన్నోసార్లు ఈ వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం, ఎన్నోసార్లు ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నాడు మరో కోణంలో నుంచి. ఏమండి మరో కోణం? ఇది ఒక కొత్త కోణం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు బైబిల్ అంతా వచ్చిన ఒక్క పేజీ మీద ఉందనుకోండి, ఆ ఒక్క పేజీ నుంచి కొన్ని లక్షల వర్తమానాలు దేవుడు మీకు ఇవ్వగలడు. హల్లెలూయా. అలాంటి దేవుడు ఈయన, అలాంటి వాక్యం. ఓకే. కాబట్టి చీల మండ లోతు ఉంది, అది ఒక మొదట అనుభవం. తర్వాత ఆయన మరి 1000 మూరలకు వచ్చి నీళ్ళు కూడా నన్ను నడిపింపగా నీళ్ళు మోకాళ్ళ లోతులు. పాయింట్ నెంబర్ 2 ఏంటండి? మోకాళ్ళ లోతు అనుభవం. మొదటిది చీలమండ అనుభవం, రెండవది మోకాళ్ళ లోతు అనుభవం. తర్వాత అండి ఆయన ఇంకనూ 1000 మూరలు నీళ్ళు కొలిచి ఇంకా ఆయన 1000 మూరలకు వచ్చి నీళ్ళు కూడా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండదు. మూడో పాయింట్ ఏంటండి? మొల లోతు అనుభవం. చీలమండల లోతు అనుభవం, మోకాళ్ళ లోతు అనుభవం, మొల లోతు అనుభవం. తర్వాత ఆయన ఇంకా 1000 మూరలు కలుగుదా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడను, దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయన. హల్లెలూయా. అంటే ఏదవలసినంత లోతు అనుభవం, ఏదవలసినంత లోతు. మొట్టమొదటి ఏంటండి? చీలమండల లోతు. నెంబర్ 2 మోకాళ్ళ లోతు. నెంబర్ 3 మొల లోతు. నెంబర్ 4 ఏదవలసినంత లోతైన అనుభవం. నాలుగు అనుభవాలు ఈరోజు ధ్యానం చేసినప్పుడు మ్యాక్సిమం రాసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ రిఫరెన్సెస్ మీరు రాసుకున్నాను ఇంటికెళ్ళి మళ్ళీ ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు మీరు పొరపాటున ఏదో మనసు ఎటు వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఆ మనసు వెనక్కి తెచ్చుకుంటూ కూర్చోబెట్టండి, అయినప్పటికీ డిస్టర్బ్ అవుతాం. ఎందుకంటే దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకునేటప్పుడు అండి ఆ సాతాను ఎలాగైనా వాటిని పడేయాలని చూస్తాడు. ఖచ్చితంగా కొన్ని పాయింట్ పడేస్తాడు, అది గ్యారంటీ. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తాడు కాబట్టి ఆ వాడు కొట్టేసిన పాయింట్ మళ్ళీ మీరు సంపాదించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి పాయింట్ నెంబర్ 1 పక్కన చీలమండ లోతు అనుభవం అని పెట్టుకొని ఇక్కడ 1, 2, 3, 4, 5 రిఫరెన్స్లు ఉన్నాయి. 4 రిఫరెన్స్ కూడా రాసుకుని జస్ట్ ఆ రిఫరెన్స్ రాసుకుని జస్ట్ ఒక 2 మాటలు రాసుకుంటే చాలు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ఫేర్ చేసుకోవచ్చు. ఓకే. చీలమండ లోతు అనుభవం అంటే దాని ప్రక్కన రాసుకోండి ప్రయత్నం. ప్రయత్నం ఏమండి? అది ప్రయత్నం చేసి అనుభవాలండి. మీరు 4 రిఫరెన్స్కి సరిపడా ప్లేస్ విడిచిపెట్టి ఆ క్రిందన మోకాళ్ళ లోతు అనుభవం అని మళ్ళీ రాసుకోండి. అంటే మీరు వరుసగా ఇప్పుడు రాసేసి ఉంటారు, దాని కింద ఫుల్ గీత కొట్టేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేసి మొదటి నెంబర్ 1 చీలమండ లోతు అనుభవం రాసుకొని దాని ఎదుగు ప్రయత్నం అని రాయండి. రాసి 4 రిఫరెన్స్ రాసే ప్లేస్ నుంచి మళ్ళీ కిందన మోకాళ్ళ లోతు అనుభవం అని రాయండి. దాని ఎదుగుదా అభ్యాసం అని రాయండి. అంటే చీలమండల లోతు అనుభవం ఏంటంటే మన జీవితంలో ప్రయత్నాలు చేయడం, ఆత్మీయ జీవితంలో ప్రయత్నాలు చేయడం అనేది చీలమండల లోతు అనుభవం. మోకాళ్ళ లోతు అనుభవం ఏంటంటే అభ్యాసం చేయడం. దేన్నైతే మనం ప్రయత్నం చేస్తున్నామో అది కొంచెం మనం నేర్చుకుంటాం కదా, అది అభ్యాసం చేయాలన్న అభ్యాసం. అది రెండో అనుభవం. ఇక అందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిఫరెన్సెస్ సరిపడా లేసి మీకు విడిచిపెట్టి ఆ క్రింద నెంబర్ 3 వేసి మొల లోతు అనుభవం అని మళ్ళీ రాయండి. మూడవ దాని పేరు ఏంటంటే సాధకం. ఏంటంటే సాధకం.
మొదటిది ప్రయత్నం, రెండోది అభ్యాసం, మూడోది సాధన. అందులో ఏం రిఫరెన్స్ అంటే ఒకటి రెండు రిఫరెన్స్లు ఉన్నాయి అందులో. ఆ రెండు రిఫరెన్స్లకి సరిపడా ప్లేస్ విడిచిపెట్టి లేకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ప్లేస్ విడిచిపెట్టి మధ్యలో ఏదైనా రిఫరెన్స్ జ్ఞాపకం చేయొచ్చు కదండి. కాబట్టి కొంచెం స్పేస్ విడిచిపెట్టి నార్మల్ అనుభవం రాస్తారంటే ఏ రావాల్సినంత లోతు అనుభవం, దాని పేరు పరిగెత్తుట. పరిగెత్తుట పరిగెత్తుట అంటే రన్నింగ్. ఇంకా దాని కింద మిగిలి ప్లేస్ అంతా మనం వాడుకుంటాం రిఫరెన్స్ రాసుకోవాలి. అందులో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రిఫరెన్స్. ఓకే, ఇప్పుడు అనుభవం చెప్పండి, అంటే వాటి అర్థాలు చెప్పండి. ప్రయత్నం, అభ్యాసం, సాధనం, ఇది మనం తెలుసుకుంటాం. ఆత్మీయ జీవితంలో ప్రయత్నంతో మనం స్టార్ట్ చేస్తాం, తర్వాత అభ్యాసం చేస్తాం, తర్వాత సాధనం చేస్తాం, తర్వాత అంటే ముందు ప్రయత్నంతో ప్రారంభించి ఆ ప్రయత్నంలో కొంత దొరుకుతుంది కదండి, ఆ దొరికిన దాన్ని అలా అభ్యాసం చేస్తా ఉంటాం అంట. ఆ అభ్యాసం చేసిన దాని మీద మనకి ఎప్పుడైతే పట్టొస్తుందో దాన్ని పట్టుకుని సాధకం చేస్తాం. ఆ సాధకం చేసిన తర్వాత మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని పరిగెత్తా ఉంటాం. హల్లెలూయా. ఇది టోటల్ కాద హోల్ మెసేజ్ మీకు వచ్చేసింది. అంటే మీకు పట్టుకుపోయిన పర్లేదు, మీరు మళ్ళీ లాస్ట్ టైం అవసరం అంటే కన్క్లూజన్. ఇంటికెళ్ళి పోయి మాత్రం హ్యాపీగా చెప్పొచ్చు, అద్భుతమైన మెసేజ్ విన్నాను, ఆ నాలుగు పాయింట్లో మీరు చెప్పేసరిగా ఓ గంట సేపు మెలకుగా ఉండి విన్నారా అని ఆశ్చర్యపోతారన్నమాట. ఇదంతా నీ పడుకుపోతారు నాకు తెలుసు. ఇంతవరకు ఒక అంకులు ఉన్నారు రాపతి కలిసి హైదరాబాద్ లో, అద్భుతం వ్యక్తి పెద్ద లేడు ఆయన. ఆయనకున్న ఒకే ఒక బలహీనత తెలుసండి, ప్రస్తుత చర్చ అందరికంటే ముందు కూర్చోవడం ఆయన బలహీనత. అదే సార్ ముందు కూర్చోవడం బలహీనత అంటారంటే ముందు కూర్చొని ముందు నిద్రపోతా ఉంటారనమాట. మీరు ప్రసంగం ప్రారంభించండి ఆయన నిద్ర ప్రారంభిస్తారు, మీరు ప్రసంగం ముగించండి ఆయన నిద్ర ముగిస్తారు ఈక్వల్ గా అనమాట. ఇక ఆయన నేను చెప్పలేదు తత్వేనా సామాన్య వ్యక్తి కాదు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, పెద్ద ఆఫీసులు ఆఫీస్ రిటైర్ అయిపోయారు, విశ్వాణి టీమ్ లో పెద్ద లేడు, నేషనల్ లేడు ఆయన. ఆయన మూడు మంది ప్రభు సేవలో నడిపించారు, మూడు మంది ఆత్మ సంపాదించాడు ఆయన, పెద్ద దైవ సేవకుండా టైప్ ఆయన. కానీ ఆయన బలహీనత ఏంటంటే నేను అంతేనా చాలే పడుకున్నట్టు ఉంటాను కానీ అంత వింటాం చాలా ఉంటుంది. మరి అదేదో నాకు అర్థం కాదు, నేను పడుకునేటప్పుడు ఎప్పుడు నాకు గ్యాప్ వినేది వినపడేది కాదు నాకు పడుకోవడమే తప్ప. అయితే అలాంటి వరం ఎవరికైనా ఉంటే వాళ్ళు పడుకునిపోవచ్చు, ఎందుకంటే నా భయం అందుకని ముందు అవుతుంది అంతా చెప్పేస్తానమాట. ఎందుకంటే వాడు పొరపాటును నిద్రపోయినా పొరపాటు మనసు బయటికి పారిపోయినా అట్లీస్ట్ ఇది వాళ్ళకి హెల్ప్ చేస్తుందని నా ఆశ. ఎందుకంటే మానవ బలహీనతలన్నింటినీ ఎదిగినోడిని అనుభవించినోడిని కనుక బలహీనలను కనికరించగలను ప్రేమించగలను. ఎందుకంటే కనికరించినప్పుడు మీరు కనికరించబడతారు, మిమ్మల్ని మీరు కనిపించాలనుకోండి దేవుడు నన్ను ప్రేమిస్తారంట, మిమ్మల్ని ప్రేమిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తారు. అందుకని మీ బలహీనతను బట్టి మిమ్మల్ని దూషించను, మిమ్మల్ని ఆ తిట్టను, మిమ్మల్ని గర్జించను, కానీ మీకు ఐ వాంట్ టు హెల్ప్ యూ, మీకు ఏదో ఒక రీతిగా మీకు సహాయం చేయాలని మాత్రమే నా కోరిక. ఓకే, ఎందుకంటే అందరం కూడా మన బలహీనమే, అందరం కూడా మరి ఏదో సమయంలో కింద పడిపోతుండే వాళ్ళే, కానీ అయినప్పుడు దేవుడు మనం లేవనెత్తూ ఉంటాడు. హల్లెలూయా. మీరు నాతో పాటు ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ నాలుగు అనుభవాల్లో ఎక్కడో ఒక దగ్గర నేను ఉంటాను, ప్రయత్నం అనే అనుభవంలో ఉండొచ్చు, లేదా ప్రయత్నం దాటేసి అభ్యాసంలో ఉండొచ్చు, అభ్యాసం దాటేసి సాధకంలో ఉండొచ్చు, సాధకం దాటేసి అపోస్ లేని పోర్లాగా పరిగెత్తే అనుభవం ఉండొచ్చు. ఇక్కడ అందరూ ఉన్నాం, ఒక్కొక్కడు ఒక్కొక్క అనుభవం ఉండొచ్చు. కాబట్టి ప్రభువా నేను ఏ అనుభవంలో ఉన్నానో ఆ అనుభవం నుంచి మరొకరు మెట్టి ఎక్కడానికి నాకు సహాయం చేయి ప్రభువా ప్రార్థించాలి. ఓకే, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు 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 తండ్రి. నీ జీవ వాక్యానికి మేము ధ్యానించబోతున్నాం, సజీవమైన రెండంచులని ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉన్న సజీవమైన వాక్యానికి మేము ధ్యానించబోతున్నాం తండ్రి. ప్రాణాత్మను మూలన సహితం విభజించినట్లు దూర్చు, మా ఆలోచనలు హృదయత్వం కలపోసి పరిశోధించే వాక్యానికి మేము ధ్యానించబోతున్నాం. బట్టలు బట్ట వచ్చేసి శుద్ధి లాంటి వాక్యాన్ని, విత్తనం లాంటి వాక్యాన్ని, మా జీవితాన్ని మా చూపించే అద్దం లాంటి వాక్యాన్ని నాయా మేము చదవబోతున్నాం, ధ్యానించబోతున్నాం తండ్రి. మేము ఏ అనుభవంలో ఉన్నామో ఆ అనుభవం నుండి మరొక స్టెప్ ముందుకు వెళ్ళేటట్లు నీకు కృప దయచేయి, పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని విడిచి బయటికి వెళ్ళిపోకుండా మా మనసు గట్టిగా పట్టుకునే శక్తి మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం.
కాన్సన్ట్రేషన్ దయచేతండి, అవగాహన దయచేతండి, నీ కృప దయచే, నాకు సహాయం దయచేతండి, కేవలం నీవిచ్చిన తలంపులు మాత్రమే పంచుకోవడానికి సహాయం దయచి, నా సొంత తలంపులు ఇందులో ఇన్సర్ట్ చేయకుండా నాకు కాకుండా కృప దయచేతండి, నా సొంత జ్ఞానం కానీ నా సొంత విషయాలు కానీ ఇందులో కలిపి చెప్పకుండా సహాయం దయచని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మకు లోబడి విధేయత నాకు ప్రసాదించని ప్రార్థిస్తున్నాను, మా అందరికీ దయచని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. ఫస్ట్ ఎజెకియేలు 47:1-5 నేను మళ్ళీ చదువుతానండి, ఒక నా వాయిస్ తో ఒకసారి వినండి. రెండో వచనం చదువుదాం, లేకపోతే మూడో చదువుదాం. ఇదే మిగతా విషయాలన్నీ కూడా మన బ్రెయిన్ లా అది వేసుకోవడం కష్టం అవుతుంటారు. ఎప్పుడైనా మీరు ఖాళీ ఉండి తూర్పు పడమర ఉత్తర దక్షిణ వేసుకోండి, ట్యాప్ మీద వేసుకుని బైబిల్ ఏం చదువుతున్నా ఆ మార్క్ చేసుకుని చదువుతుంటే అప్పుడు మీకు అర్థం అవుతారంట. నేను ఒకసారి అలా చేశాను, అది అర్థమైంది. ఓకే, మూడో వచనం చదువుతాం. ఆ మనుషుడు కొరనూలు చేత పట్టుకుని తూర్పు మార్గంలో బయలు వెళ్లి 1000 మైళ్ళు కొలిచి ఆ నేల గుండా నన్ను నడిపిపగా నీళ్లు చీలమండ లోతు ఉండే, చీలమండ లోతు వరకు ఆయన నడిపిస్తాడు. మనం నడిచేస్తాడండి, ఏ అనుభవం అది చిన్న అనుభవం కానివ్వండి పెద్ద అనుభవం కానివ్వండి, దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నేను చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ ఆత్మీయ ప్రయాణం నీ ఒక్కదానమే, నీ ఒక్కడవే చేసే ప్రయాణం కాదండి. అందుకని నా ఇంట్లో ఒక పెద్ద బోర్డు రాసుకున్నాను, ఆయన నన్ను నడిపిస్తాను. అది ఎన్నో గంటల ధ్యానం చివరిలో వచ్చిన తలంపది. అది మామూలు మామూలు మాటలే, ఆయన నన్ను నడిపిస్తాడు మామూలు మాటలే, కానీ ఊరికి రాయలేదు నా మాట. గంటల గంటల ధ్యానం చేసి ధ్యానం చేసి ధ్యానం చేసి ధ్యానం చేస్తే ఆఖరికి ఒక అద్భుతమైన విషయం నా హృదయంలోకి వచ్చింది. ఆ దాని సారాంశం పిండికి వచ్చిన ఆ రెండు చుక్కలు మూడు చుక్కలు ఏంటి సరే, ఆయన నన్ను నడిపిస్తాడు. వెంటనే ఒక క్యాలెండర్ తీసుకున్నాను, ఆ క్యాలెండర్ వైట్ పార్ట్ ఒకటి ఉంది కింద, ఆ పెద్ద స్టీల్ ప్లాంట్ వాడు క్యాలెండర్, దాని మీద నా స్కెచ్ పెన్స్ తీసుకుని చెక్కున్నాను పెద్ద పెద్ద అక్షరాలు, ఆయన నన్ను నడిపిస్తాను. నా గుమ్మం మీద పెట్టుకున్నాను అది, ప్రతి క్షణం దాని వైపు చూస్తాను, ఎస్ ఆయన నన్ను నడిపిస్తాను. హల్లెలూయా. ఒక మీకు నా దర్శనాన్ని కాపీ చేసే శక్తి ఉంటే మీరు కూడా ఇంటికి వెళ్ళి రాసుకోండి, ఆయన నన్ను నడిపిస్తాను. చీలమండల లోకంలో నడిపిస్తాను, గోపాల లోతుగా నడిపిస్తాడు, మన లోతుగా నడిపిస్తాడు, ఏదవలసినంత లోతైనా సరే ఆయన నన్ను నడిపిస్తాడు. శాంతికరమైన జలముల చెంత నడిపిస్తాడు, పచ్చిక గల చోట్లో నడిపిస్తాడు, గడాంధకార పురంలో నడిపిస్తాడు, చుట్టూ శత్రువున్నా నడిపిస్తాడు. హల్లెలూయా. నా జీవితకాలం అంతా నన్ను నడిపిస్తాడు, కృపా క్షేమం నా వెంట నడిపిస్తాడు. హల్లెలూయా. నన్ను ఆయన వెంట నడిపించుకుంటూ నా వెంట కృపా క్షేమం నడిచి వచ్చేలాగా ఆయన నన్ను నడిపిస్తాడు. ఓకే, ఫస్ట్ ఎక్కడ నడిపించాడు మమ్మల్ని? చీల మండల లోతులో నడిపించాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి అద్భుతమైన ప్రేమగల దేవుడు అండి. అన్న ఆయన అందుకే నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడిన కనుక నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొక్క నేర్చుకుంటాడు. ఎందుకంటే నా కాడి సులు నా భారము తేలిక, అది ప్లాస్టిక్ కాడి, అది బరువైన కాడి కాదు, అది ఈజీ. థర్మోకోల్ కాడ్ అనమాట అది ఈజీ. ఎందుకంటే నేను మిగతా మోసేది నేను ఊరికే ఆ మోస్తున్నట్టు అనిపించడానికి మీ మీద పెట్టుకోండి, నా కాడి మీ మీద మోయండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలగదు. అది మీరు కపట్టుకోవాలి. మనం ఎక్కడ మొత్తం 11:28 వరకు చదివి ఆపేసి చదవం, దాని కిందనే ఉంది. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వారి ప్రజారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అనకండి, వస్తే ఇచ్చేసారు అనుకుంటాం. కానీ అసలేంది ఇక్కడ ఉంది, నా యొక్కకు రండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. కాబట్టి మనం నేర్చుకుందాం ఆయన ఎంత మంచివాడండి. నిన్ను హఠాత్తుగా ఒక పెద్ద వర్క్లోకి వా ఫ్యాక్ట్లో పరిగెత్తంటే ఎప్పుడు ఎంతవరకు ఎప్పటి ఉంటుంది దేవుడి మన టీచర్ ఎంత మంచి చూడండి, ఆయన ముందు ప్రయత్నించమంటున్నాడు. అది నువ్వు ప్రయత్నం అడిగలేదు చూడు, ఈ ట్రాక్ మీద ట్రాక్ జారిపోతుందో లేకపోతే చక్కగా నీ కాలు పాదాలు పట్టుందో రెండు అడుగులేదు చూడు, ఒకేసారి పరిగెత్తమంటలేదు, ఒకేసారి ఏదో వస్తున్న లోతు నగలు నిన్ను ఇసేయట్లేదు. ఆయన నిన్ను అసలు ఆ చీలమండల లోతులు ఇది నడిస్తే నీళ్ళు చల్లగా ఉన్నాయా వెచ్చగా ఉన్నాయా అది తట్టుకోగలవా లేవా, అసలు నీళ్లు తగిలితే నీకు ఎలా ఫీలింగ్ ఉంది, ముందు అసలు నీళ్ళు అంటే కొంతమందికి చీలమండల లోతులు భయం, అసలు చీలమండల లోతులు భయం. మా మదర్కి నేను బాప్తిజం అవ్వడానికి చచ్చిపోయానండి, దిగదే మళ్ళీ మా బాబుగారితో బాప్తిజం తీసుకుంటారు, మా బాబుగారు మా బాబుగారితో బాప్తిజం తీసుకుంటారు పెద్ద
ఎందుకండి ఒకసారి అందరు వచ్చే తప్పు ఆర్థిక పడి వచ్చింది బాగా బాగా మొట్టమొదటి నాకు ఇచ్చేయండి సరేమ్మా ఇలా అదేంటి గంధమా అది గంధ కాదు చీల మండలిలో దిప్పడానికి ఎంత కష్టపడ్డాం అయితే ఆ ఎంత కష్టపడి కష్టపడి ఇంతవరకు ముంచేదానంటే తలమొలకలేదండి ఇక నీ నీళ్ళు పోసేసాడు పైన తండ్రి తండ్రి చిరగిరి పాపించేసాడు ముంచిన పాప సులభలే అది నీళ్ళంటే మహాభయం నీళ్ళంటే మహాభయం అనమాట అలాంటి వ్యక్తులు ఉన్నారు చీల మండలిలో దిగడానికే భయం ప్రయత్నం చేయడానికే భయం ఉండాలి బైబుల్ పట్టుకోవడానికే భయం ఒక వాక్యం చదవడానికే భయం ఒక్కసారి ఆరాధన కొంచెం తుచ్చుకోవడానికి భయం ఆరాధన చేయడానికి భయం సాక్ష్యం చెప్పడానికి భయం చిన్న ప్రయత్నం చేయడానికి భయపడే బలిహీన మనలో మధ్యలో ఉన్నారు వారిని కనికరిద్దాం వారి మీద మంచిగా ఉందాం అవును వాళ్ళు భయపడుతుంటారు వాళ్ళ సహాయం చేద్దాం ప్రయత్నం చేసి చూడండి ప్రయత్నం చేసి చూడండి చెప్పుదాం మా అన్నయ్య మా మేనమాంగర్ కూతురు లవ్ లో పడ్డాడు మా మేనమాంగర్ కూతురుతో పడిన తర్వాత అది బేసిపోటేసింది మా మావాడు వెళ్ళి అడిగారు మా పిల్లలు ఇద్దరు కూడా కొంత ఏదో ఇష్టపడుతున్నారు చేసేయండి అంటే మా అమ్మ మేనమాంగర్ మీరు క్రైస్తవులు మేము మీకు ఇవ్వం మా చెల్లిని ఇస్తే ఏమైంది మా నాన్నగారు ఆ చెల్లి ఇచ్చారు మా నాన్నగారు ఏమో సరిగ్గా చూడలేదు మా నాన్నగారు మా అమ్మగారు సరిగ్గా చూడలేదు బ్యాండ్ ఫిట్నెస్ అయిపోయింది చెడ్డ సాక్ష్యం అయింది క్రైస్తవులు అయింది ఏముందో మా చెల్లిని చూశారు ఇంకొక ఆవిడ తెచ్చుకొని మా చెల్లి ఆవిడ పిల్లలతో విడిచిపెట్టేశారు మా బావ అలాంటప్పుడు ఆ కూడా ఆ కొడుకు నేను ఇస్తాను ఆ కొడుకు కూడా అవే చేస్తాను కదా అని చెప్పి మా అన్నయ్య వాళ్ళ అమ్మ ఎవడో ఇష్టపడలేదు లేకపోతే మా వాడు ఫుల్ గా ఆ డిసప్పాయింట్ అయిపోయి ఇక చచ్చిపోదాం అనుకున్నాడు మాతలు మింగేద్దాం అనుకున్నాడు ఇక రకరకాల పరిస్థితుల్లో ఉన్నాడు ఆ సమయంలో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఇస్సా నాన్న కలిసా ఒక్కసారి వాక్యం చదవా జస్ట్ ప్రయత్నం చేసి నాకు ఇష్టం లేదు సామ్యాల్ నాకు ఇష్టం లేదు నేను వాక్యం చదవలేదు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినాను అంటే లేదు ఇస్సాకు ఒక్క వాక్యం చదువు జస్ట్ ప్రయత్నం చేయి ఆ ఫ్రెండ్ ఎంతో అంటే ప్రయత్నం చేయమన్నాడు కాబట్టి మా అన్నయ్య బైబుల్ తీసి ఒక వాక్యమే చదువుతాను అన్నాడు అక్కడ పోనీ ఎలాగే చదువుతా నువ్వు వెళ్ళిపోయి నా ప్రైవసీగా చదువుతున్నా సరే వెళ్ళిపోయాడా బైబిల్ ఓపెన్ చేయగానే తనకి ఏ వాక్యం దొరికిందో ఒక వాక్యం చదివాడు దాని కనెక్షన్ ఏంటి అనుకుంటూ రెండో వాక్యంలోకి వెళ్ళాడు అమ్మో తర్వాత ఏమవుతా చూద్దాం మూడో వాక్యంలో వెళ్ళాడు అబ్బో ఎంతో ఇష్టం ఉందా అనుకుని నాలుగో వాక్యంలో వెళ్ళాడు బైబిల్ అంతా చదివాడు సార్ రక్షించబడ్డాడు ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడ్డాడు ఈ లోక ప్రేమకు అర్థం తెలుసుకున్నాడు శరీరాస నేత్రాస జీవ కుటుంబం ఎంతో తెలుసుకున్నాడు ఒక సంవత్సరంలో అద్భుతంగా ప్రభు సేవ సేవలో ట్రైనింగ్ లాగా అయిపోయిన తనకి నన్ను పట్టుకోవడం మొదలు పెట్టాడు నేను అప్పటికీ ఓ ఇష్టాసాలు తిరుగుతున్నాను వాడో బ్యాచ్ నాదో బ్యాచ్ ఇష్టాసాలు తిరుగుతుండేవాడు నన్ను అంతకుముందు డబ్బులు ఇచ్చేవాడు 5 రూపాయలు ఇచ్చేవాడు నా దగ్గర చాలా పిస్తున్నవాడిని ఎవరు డబ్బులు ఇస్తే దాచేసేవాడు అంట వాడు తెగ ఖర్చు పెట్టేసేవాడు నాకు 5 రూపాయలు ఇచ్చేవాడు పలానా సినిమా వచ్చి నిల్వరా అని ఎంకరేజ్ చేసేవాడు అలాంటి వాడు వరే నువ్వు సినిమా చూడకూడదు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు చెప్పు ఆశ్చర్యం ఇదేంటి నువ్వు ఎలా మాట్లాడుతావు నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను అనుకున్నా ఎంతో ప్రశాంతంగా ఉంది అసలు మంచి జీవితం ఇది వారా నువ్వు నాకు చచ్చుగా నన్ను ప్రభు సరి తీసుకెళ్ళాడు హల్లెలూయా తను కూడా నాకు చెప్పినది ప్రయత్నం చేయాలంటే నాకు ఇష్టం లేదా ఆ ఆటలు గోల గోల చేస్తా ఉంటా నాకు ఇష్టం లేదా నేను ఒక్కసారి వచ్చి కూర్చొని ప్రయత్నం చేయి నీకు ఇష్టం లేదా మానేయాను కూర్చున్నాను మళ్ళీ ఎప్పుడు మానలేదు హల్లెలూయా ఈ రోజు మానలేదు ప్రభు సరి ప్రయత్నం ఎంత అద్భుతమైన విషయం ఏంటది ప్రయత్నం చేయండి చీల మండలి అదవద్దు ఒక్కసారి కాలలా పెట్టి చూడండి ఒక్కసారి చిన్నగా అలా మోపు చూడండి ఎలా ఉంటుంది చూడండి ఆ చల్లటి నీళ్లు తరగ స్పర్శ ఒక్కసారి చూడండి అని చీల మండలి లోతులోకి పరిశుద్ధాత్మను నడిపిస్తాను ఎంత అద్భుతమైన విషయం అండి ఒక్క పాట ఒక్క వాక్యం ఒక్క సాక్షి వినండి ఇక ఒక్క శుభవాక్యాల్లో ఒక అరగంట చూడండి తెల్లవారు మా పాస్టర్ మాట్లాడతానండి 5:30 to 6:00 వరకు ఒక్కసారి చూడండి అలా మీరు మనం ఫోన్ చేసి ఒకటి ప్రయత్నం చేయమని చెప్పాలి ఎవరితో చూడమంటే చూడకపోవచ్చు మా పాస్టర్ అండి అది మా చర్చ్ అండి మీరు ఎప్పుడు మా చర్చ్ చూడలేదు కదా ఈ మీరు చూడండి అలా ఏదో అందులో నేను 4 వరుసలో 2వ లైన్లో ఎగజాగేసి కూర్చున్నా చూడండి చెప్పండి ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి ప్రయత్నం చేయండి అంతే దేవుని సత్తు ప్రయత్నం అనే ప్రారంభంలో అనేకులు మట్టబడతారు అది దేవుని విధానం మనుషుల విధానమే కాదు అది దేవుని విధానం చంటిపెట్ట పుట్టినప్పుడు ప్రయత్నం చేస్తాడు పాలు ఎక్కడ ఉన్నా ఎదుర్కొంటాడు పాలు తాగడం ప్రయత్నం చేస్తాడు లేక దూడ పుట్టినప్పుడు అది లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది దానికి ఎలా తెలుసో కలిగితే పొదుగు దొరుకుతుందని తనకు ఆహారం ఉంటుందని తనకు ఎలా తెలుసో ఆ జీన్స్ లో దేవుడు పెట్టేశాడు అది ఎదుగుతా ఉంటుంది
ఆ చిన్న సాయి గురికి ఎవరు నేర్పించారో ఆ గూడు కట్టుకోవడం అది ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం అంది ప్రపంచంలో హల్లెలూయ. అదే విషయాన్ని మీ ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్తాడు. చీల మండలి అవుతుందా? ఒక్కసారి జ్ఞాని వాళ్ళగా నిన్ను ఆ సముద్రంలో పడేయలేదు. జ్ఞాని వాళ్ళతో ఏం కావాల్సింది? నిన్ను షిప్ లో తీసుకెళ్ళి షిప్ లో ఆ మధ్య వెళ్ళిన తర్వాత నీకు ఒక లైఫ్ లైఫ్ జాకెట్ అంటారు, లైఫ్ జాకెట్ తీసి పడేస్తాను. అక్కడ నువ్వు ఆ స్వభావం పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి కొట్టుకుంటా ఉండి బాబాయ్ బాబాయ్ ఉలిపోతే అప్పుడు బయటకు సర్చ్ అయిందా మళ్ళీ దొరకపోతుంది. అలాంటి ట్రైనింగ్ ఆయన ఇవ్వడు. ఇన్ని కంగారు పెట్టడానికి ఇష్టమండి. ఆయన మంచివాడు, ఆయన మంచివాడు. అలా ఆయన చీల మండల లోతులోకి ముందు తీసుకెళ్తాడు. అక్కడ నిలబడు 1000 మూరలు కొలిచి 1000 మూరల పాటు ఒకే మళ్ళీ గబగబా కూడా కాదండి. ఆయన పాలిచ్చు వాటిని మెల్లగా అలనూయా కదండి. గొర్రెలు తన గొర్రెలు మన నడిపిస్తూ పాలిచ్చు వాటిని ఎలా నడిపిస్తారు? కొన్ని చిన్న పిల్లల్ని ఎత్తుకొని మోస్తారు. ఎంత మంచి దేవుడు! ఈ మంచి దేవుడు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి పరిచయతి ఎంత బాగుందండి. ఏ యేసు ప్రభు ఈయన పరిచయతి ఎంత అద్భుతం అండి. కాబట్టి ఈయన పరిచయం చేద్దాం. ట్రై జీసస్ అని కొన్ని మన కార్లు వెనకాల ఉంటుంది కదండి. కాదు, ట్రై జీసస్, ట్రై జీసస్, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి దిశలో ప్రయత్నం చేయడానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు. సరే, ఏదే విషయంలో ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 5:1, చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి, త్వరగా మనం వెళ్ళిపోవాలి. ఇర్మియా 5:1, యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూసి తెలుసుకున్నది, దాని రాజవీధుల్లో విచారణ చేయడి, న్యాయము జరిగించు, నమ్మకముగా ఉండా యత్నించుచున్న ఒకరు మీకు కనబడని ఎడలా. నేను దాన్ని క్షమించాను. హల్లెలూయా. ఏమిటంటే ఆయన స్టాండర్డ్, ఆయన స్టాండర్డ్ ఏంటి అంటే ఆ ఒక్కడి ద్వారా కూడా మొత్తం సిటీని నేను మార్చుకోగలను అన్న ధైర్యానికి. ఆ ఒకడే అంటాడు, పర్ఫెక్ట్గా బతికాడు కాదు, న్యాయం జరగడానికి ప్రయత్నం చేసేవాడు, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. ఒకటే ఆ ఒక్కడి ద్వారా ప్రపంచాన్ని ఆ సిటీని రక్షించే సత్తా నా దేవుడు ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆ ఒకడు కావాలి. ఎవరు ఆ ఒకడు? ట్రై చేసేవాడు. సరే చూద్దాం, సరే ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అనుకునేవాడు కావాలట. 100% గా తయారైన ప్రోడక్ట్ కోసం నేను చూడట్లేదు, కానీ జస్ట్ ఒక చీల మండలంలో ఒక అడుగు పెట్టి న్యాయం జరిగించడానికి ప్రయత్నం చేసేవాడు, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు కనబడితే దేవుడికి ఎంత సంతోషం. హల్లెలూయా. ఇక్కడ మనమంతా ప్రయత్నం చేయాలి. ఏం చేద్దాం? న్యాయం జరిగించాలి. నీ ఇంట్లో న్యాయం, నీ పిల్లలకు న్యాయం, నీ తల్లిదండ్రులకు న్యాయం, మన ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలండి. నీ సంఘంలో న్యాయంగా జీవించి, నీ సమాజంలో న్యాయంగా జీవించి, నీ వెళ్తున్న స్కూల్లో, నీ వెళ్తున్న ఉద్యోగంలో, నీవు ఏ ఎక్కడ పౌరుడుగా ఉన్నావో, ఏ వార్డులో ఉన్నావో, మెంబర్గా ఉన్నావో, ఏ వార్డులో సిటిజన్గా ఉన్నావో, ఆ వార్డులో లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నువ్వు నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి. దేవుడి మార్గలేస్తాడు. హల్లెలూయా. న్యాయం జరిగించడానికి ప్రయత్నం చేయి, నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేయి. నువ్వు విసుకుపోవద్దు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించేవాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎక్కలేవు, చూస్తే కంగారు పట్టేస్తావు. అదే కొండ నేను ఎక్కడ వెంట అనిపిస్తుంది, కానీ నువ్వు ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆ కొండ ఎక్కించే దేవుడు. హల్లెలూయా. నాకు కూడా అంది, మొట్టమొదటిసారి మా అన్నయ్యతో చర్చికి వెళ్ళేటప్పుడు అందరి ముఖాల్లో ఒక మహిమ కనిపించింది, ఒక పరిశుద్ధత కనిపించింది. దీన్ని నాకు వీళ్ళు చాలా తేడా ఉంది, వీళ్ళ మధ్య నేను కూర్చోలేకపోవడం అనుకున్నాను. ఎందుకంటే నీతి మంత్రుల సభలో దుష్టులు పాపులు నిలవలేదు సరిగ్గా ఆ టైపు నాకు వస్తుంది. వీళ్ళ మధ్య నిలవలేకపోయామండి, కానీ సరే చూద్దాం, వాళ్ళు కొట్టేస్తారు తెస్తారు, వీళ్ళు నన్ను అవమానపరుస్తారా, సరే చూద్దాంలే అని కష్టపడి గంట సేపు కూర్చున్నాను, ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ఆ దేవుని సరిది వాళ్ళ ప్రేమ నన్ను బలవంతం చేసి పట్టేసింది. హల్లెలూయా. అంతే, వాళ్ళ ముఖాలు చూసి ఫస్ట్ ఎక్కలేనంత ఎత్తైన కొండలా కనిపించింది స్టాండర్డ్. వీళ్ళెందు బాబు సినిమా పేరు వాళ్ళ ఎత్తరట, నాకేమో అప్పుడు ఇప్పి కటింగ్ అనమాట. అందరూ చూస్తున్నారు, అందరూ చక్కగా నీట్ కటింగ్ చేస్తున్నారు, నేను ఒక్కడనే ఆర్డర్ ఫిగర్ అక్కడ. ఇదేంటి బాబు వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ఒకడైనా ఇంటి వాళ్ళు ఉంటే నాకు కొంచెం సపోర్ట్ ఉంది, ఒక రూపాయలు లేడీస్ చేస్తున్నారు
అందరు మామూలు బట్టలు వేసుకుంటే నేనేదో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్నాను అనమాట. అందరూ చూసారు అంటే అందరూ కూడా మామూలు వేసుకుని నేనే ఆడిపోయేలా ఉన్నాను అనిపించి నాకు. అమ్మనైనా వీళ్ళ స్టాండర్డ్ కి వెళ్ళిన ఎంత కష్టమో అనుకున్నాను, కానీ ఐ ట్రై. హల్లెలూయా. వీళ్ళలాగా నేను మారుతాను, వీళ్ళలాగా నేను మారుతాను, ఖచ్చితంగా మారుతాను, చూస్తాను, లెట్ మీ ట్రై అనుకున్నానండి. ఒక సంవత్సరంలో వాళ్ళ స్టాండర్డ్ కి వచ్చేసారు. హల్లెలూయా. సంఘస్థులందరూ కూడా ఏ స్టాండర్డ్ ఫెయిత్ లో ఉన్నారో ఆ స్టాండర్డ్ 1 ఇయర్ లో వచ్చేసారు. ఆ తర్వాత దేవుడు అంచనంచగా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించేశాను. హల్లెలూయా. ఇంకా ఎక్కిస్తున్నాను, ఇంకా ఎత్తుంది. నేను భయపడండి, యేసు క్రీస్తు స్వరూపంలో మాత్రం అనేది శిఖరాగ్రం. నేను భయపడండి. హల్లెలూయా. ఇందాక లాస్ట్ టైం యేసులాగా మారడం, వందింతలు పండటం అది పాడ. క్రీస్తు స్వరూపంలో నేను పూర్తిగా 100% వచ్చేది వరకు నేను నిరుత్సాహపడినండి. ఇప్పుడు నాలో కొంచెం కోపం ఉంది, ఇప్పుడు నాలో కొంచెం దాచుకునే మనస్తత్వం ఉంది. కొన్ని విషయాలు నాకు తెలుసు, క్రీస్తు స్వరూపం కాదో తెలుసు. ఇప్పుడు కొంచెం అందరినీ ఆ కొంతమంది కొంచెం కొన్ని రిజర్వేషన్స్ నాకు ఉన్నాయి. నాకు తెలుసు క్రీస్తు స్వరూపంలో ఉండేవాడు ఇలా ఉండడం నాకు తెలుసు. ఆయన నేను నిరుత్సాహపడి నాకు తెలుసు ఈ బలహీనలన్నిటి నేను దాటుకుంటూ ఏదో ఒక రోజు క్రీస్తు స్వరూపంలో మార్చబడతాను. హల్లెలూయా. ఏదో ఒక రోజు తప్పకుండా ఆ శిఖరాగ్రం చేస్తాను. ఎందుకంటే ప్రయత్నిస్తే ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. న్యాయం జరిగించు నమ్మకంగా ఉండడానికి ఎత్తించుతున్న ఒకటి మీకు కనబడితే ఆ ఒకటి బట్టి యెరూషలేము నేను రక్షిస్తాను. అక్కడ లోతు దగ్గర 5 వరకు వచ్చింది బేరం కదండి, 50 దగ్గర ఉండి 5 వరకు బేరం వచ్చింది. 5 కాదు, ఒకడు ఉన్న చాలు అక్కడ. హల్లెలూయా. అక్కడ 5 వరకు వచ్చిన బేరాన్ని ఇంకా తగ్గించేశారు. ఒకడు ఆ 2 రోజులు సపోర్ట్ కోసం మాట్లాడలేదు, ప్రయత్నం చేసేవాడు కోసం మాట్లాడలేదు. ఇంకొక రిఫరెన్స్ హెబ్రీ 12:14 హెబ్రీ రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానము పరిశుద్ధతను కలిగి ఉండటకు అబ్బా ప్రయత్నించు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును పరిశుద్ధత. మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, కోరికల్లో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత. అడుగు తీసి అడుగు వేస్తే పరిశుద్ధత కావాలి. అది ఎంత కష్టమండి. ఇందాక మనం చెప్పుకున్న ఎత్తైన కొండది ఎక్కలేనంత ఎత్తైన కొండ పరిశుద్ధత అనేది. కాబట్టి ఆ కొండకి ఎక్కడానికి ఏం చేయమంటాడు ఇప్పుడు బైబిల్లో? ప్రయత్నం చేయండి, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దాన్ని కుదరదు. ఎవరో ముందు పడవచ్చు, ఎవరితో ముందు కొంచెం మనకి చిన్న హార్ష్గా హార్ట్గా జరుగుతూ ఉంటుంది. కోల్డ్ వారం హార్ట్ వారం మొత్తం జరుగుతూ ఉంటుంది ఏదో విషయంలో. అది బైబిల్ ఉంది, భూమి మీద ఉన్న సైతం కాదు తప్ప అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ప్రయత్నం చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. ఎవరితో తగ్గుండకూడదు, ఎవరి మీద నాకు ఆయాసం ఉండకూడదు. మనం ఎలాంటి వాళ్ళు తెలుసండి, ఆ వ్యక్తి వల్ల మనకి ఎప్పుడు అపాయం జరగలేదు అని ఆ వ్యక్తి పట్టుకుని తిరుగుతూ ఉంటాం. ఉదాహరణకి ఏ పాలుగారే ఉన్నారనుకోండి, ఆయన మీద ఎంత కోపం మనకి, ఎందుకు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తాడు, అవమానపరిచాడు అనుకోండి. ఇప్పుడు ఎవరు క్రైస్తలేవారు ఆయన కోసం ప్రార్థన చేయట్లేదు తెలుసండి. నేను ఎక్కడ కదిలేదు, ఎక్కడ అయితే గో బ్యాక్ డౌన్ డౌన్ కే పాల్ డౌన్ డౌన్ గో బ్యాక్ మన క్రైస్తు మనవలే క్రైస్తులే పొమ్మన్నారు అక్కడ రాకుండా చూసారా. అంటే అతను ఇప్పుడు సమాధానం, ఇప్పుడు మన హృదయంలో కేవలం సమాధానం లేదన్నమాట. అది అసహించుకుంటున్నాం మనం, దానికి యావత్ క్రైస్తవ ప్రపంచం అసహించుకుంటుంది. అలాగే ఎంతమందికి మనకు సంబంధం లేని వాళ్ళు ఎంతమందితో సమాధానం లేకుండా ఉన్నాం కదండి. అంటే అది ఎందుకు పోయాడు, సమాధానం లేకపోతే కదా. ఒక దైవ సేవకుడు పడిపోయాడో నిలబడ్డాడో మొత్తానికి కొంతకాలం ప్రభు సేవలు ఉన్నాడు, ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ నుంచి దిగజారిపోయాడు. అతని కోసం ప్రార్థన చేస్తాం. అతను అతను ప్రభు సేవకుడు, ప్రభుని సేవకుడు తీర్పు తీర్చుకుని నీవెవరు, అతను నిలిచి ఉండేను పడి ఉండేను అతని యజమాను తని అతను నిరూపేయటం తన యజమాను శక్తి గలవాడు. హల్లెలూయా. అతనితో మన మనసు సమాధానంగా ఉందాం. పెద్ద పెద్ద భక్తుల విషయంలో మనసు సమాధానం లేని వాళ్ళు భక్తులు ఉన్నారు తెలుసు. భక్తులకి భక్తుల మీద ఇష్టం లేదు. దరిద్ర గారంటే పడవలు చాలా మంది ఉన్నారు, ఏసరి గారంటే పడవలు చాలా మంది ఉన్నారు, రంజిత్ అవ్వాలంటే నాకు కూడా కొన్ని విషయాలు పడదు.
హైలెట్ గా కొంచెం ప్రార్థన చేస్తుంటే తండ్రి ఏంటంటే అందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు ఒక వ్యక్తి మీద నేను ఎందుకు బాధపడ, అతను అయితే నాకేమి అవమానపరిచాడా, ఎక్కడ నన్ను వెనక్కి నెట్టేశాడా, ఎక్కడ ఏదో నష్టపరిచాడా, నో ఎందుకు ఆ పది మందితో పాటు నేను ఎందుకు అతని విషయంలో బాధపడాలి. రైట్ ప్రభు, అతని విషయంలో నేను సమాధానం ఉండడానికి ప్రయత్నించింది. అందుకోసం నేను ప్రే ఫరింగ్ ఆ వాల్ కోసం చూస్తాను ప్రభు, ఆ మీటింగ్స్ కొంచెం చూసుకున్నాయన, ఆ బుక్ చూసాను ప్రభు, ఈ మ్యాగజైన్ కొంచెం చూసుకున్నాయన, అంటే దీవించి ప్రభు నా భాషను కొంచెం చూస్తా అంటే దీవించి ప్రభు జీవ భాష చాలా ప్రయత్నిస్తున్నారు ఆయన కొంచెం చూసుకో ప్రభు అంటున్నాడు, నా భాష ఆడుతుంటాం ప్రభు లేదా కొంచెం చూసుకో అంటే మిగతా విషయాన్ని నీకు తెలుసుకో ప్రభు నా మనసేంటో అదనమాట. కనుక ఎక్కడ కొంచెం చూసుకో ప్రభు అంటారు అండ్ ఎందుకు సరే సమాధానం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించద్దాం. అది ఆయన పని, ఆయన ఆ స్థాయికి ఎక్కించే పని ఆయనది, కానీ ప్రయత్నం చేసే పని హల్లెలూయా. అందరితో నీ ఇంట్లో ఎవరితోనైనా ఇప్పుడు వరకు సమాధానం లేకపోతే ప్రయత్నించి ఒక ఎస్ఎంఎస్ పంపించండి, లేకపోతే గోడ మీద ఒక మాట రాసి పెట్టేసండి. ఎందుకంటే భయంతో మాట్లాడటం ఇష్టం లేదు కదా, ఒక మాట రాసి పెట్టండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను, ఒక మాట పెట్టండి ఇక్కడ పళ్ళెం మీద రాసి పెట్టండి, లేకపోతే ఎక్కడ అర్థం మీద రాసి పెట్టండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీ విషయంలో నేను గాయపడ్డాను అయినప్పటికీ మీకోసం ప్రార్థిస్తాను. గాయపడతారు మనం మీ ఇంట్లో మనుషులు గాయపడతారు అనుకోండి, మీ విషయంలో ఒక కాల్ చేసిపోయండి, ఒక ఎస్ఎంఎస్ పంపించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. గాయపడదు మాత్రం వాస్తవం, ఆ గాయం పోడ్చబడడానికి చాలా కాలం పట్టచ్చు, అయినప్పటికీ నిన్ను నేను క్షమిస్తాను. నీకోసం ప్రభు ప్రాణం పెట్టాడు, ప్రభు నేను ప్రేమిస్తాడు కాబట్టి నేను కూడా నేను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను. అది ప్రయత్నం నేను అవ్వట్లేదు, నా మనసు కుదుర్పు చేసుకుని వస్తున్నాను. యోసేపు తన అన్నదమ్ములు కనబడగానే వెంట అన్నయ్య వస్తే అన్నాడండి, ఎంత నలిగిపోయాడు, ఆ అన్నదమ్ముల్ని యాక్సెప్ట్ చేయడానికి ఎంత బాధపడ్డాడు. ఒకసారి అన్నయ్య నేనే ఇక పదవు నేనే పదవు పదవు యాక్సెప్ట్ నేనే రెండు అది పిలిచిందండి నా ఎంతో నలుగులాట నలుగులాట నలుగు ఆఖరికి యాక్సెప్ట్ చేశాడు. ఆ మధ్యలో ఇవన్నీ ఎందుకు చేశాడు, హృదయంలో వెంటనే సమాధాన పడలేకపోయాడు అన్నదమ్ముతో, అయినప్పటికీ ప్రయత్నం చేసి మొత్తం గెలిచలేదు. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉన్నారు ఎప్పుడో ఆయన ప్రయత్నం చేసి గెలిచాడు, కానీ సమాధానం కొంచెం కష్టమైపోయింది దీనికి. పరిశుద్ధత ప్రతి ఫర్ బావి దగ్గర ప్రయత్నం చేసి సక్సెస్ అయిపోయాడు, కానీ సమాధానం వచ్చేసరికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది, కానీ ఇక్కడ కూడా సక్సెస్ సంపాదించాలి. హల్లెలూయా. కానీ పరిశుద్ధతలో సక్సెస్ వచ్చినంత మాత్రాన సమాధాన పడటంలో సక్సెస్ వస్తుంది గ్యారంటీ లేదు. అందరితో సమాధానంగా ఉండేవాడు పరిశుద్ధంగా ఉండాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ప్రపంచంలో నీ ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధత సమాధానం. మనుషులందరితో సమాధానం, నీ దేవుని సన్నిధిలో దేవుని స్టాండర్డ్ లో పరిశుద్ధత. మళ్ళీ మన పరిశుద్ధత వేరు, దేవుని స్టాండర్డ్ లో పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అది చీల మండల లోపల. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రసండి హోషేయ 11:7 హోషేయ గ్రంథం 11:7 నన్ను విసర్జించవాలని నా జనులు తీర్మానం చేసుకున్నారు, మహోపదులు తట్టు చూడవాలని ప్రవక్తలు పిలిచినను సూచనకు ఎవడను ప్రయత్నం చేయడు. అవతారం మహోన్నతులు చూడండి బాబు, చూడండి బాబు అంటే చూడడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు అంటుంది. అంటే బైబిల్ మనల్ని ఏం చెప్తుంది, ఆయన తట్టు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను నీ తట్టు చూడగా నీకు నేను ఉండడం లచ్చిపోతుంది, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములన్నీ ఆయన ఏం చూస్తే ఏమవుతుంది, ఆయన ముఖకాంతి మనం ఏం పడతాం అన్నప్పుడు ఏముంది, మన రహస్య పాపాలని బయటకు వచ్చేస్తాయి, బయటకు రావండి. ఆయన క్షమిస్తాడు, రక్తంతో కడిగేస్తాడు, ఇక ఎన్నడూ మనం లచ్చి. హల్లెలూయా. అయితే చాలా మందికి ఈ సంఘటన తెలియక చూడటానికి పోయి, ఆయన వైపు చూడటానికి పోయి, కాబట్టి మనం ఆయన వైపు చూడటానికి ప్రయత్నం చేద్దాం, ఆయన ముఖంలో కళ్ళలో కళ్ళు పెట్టి చూడటానికి ప్రయత్నం చేద్దాం, ఆ మహిమ స్వరూపం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం ప్రతి క్షణం మన ముందు ఆయన ఉండేలా ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాం. మహోన్నతులు తట్టు చూద్దాం, మహోన్నతులు తట్టు చూడడానికి భయం వేస్తుంది, ఆ శంకరుడి గుండెలు పైకి చూడడానికి ఆకాశం చూడడానికి తల చూడడానికి ధైర్యం చాలక గుండెలు బాగుంటూ రొమ్ము కొట్టుకుంటూ ప్రభా
నేను పాపిని ప్రభువా క్షమించబడిన తర్వాత పైకెత్తుంటాడు తల. హల్లెలూయా. తర్వాత తర్వాత థ్యాంక్ యూ లార్డ్ అది చెప్పడానికి తల పైకెత్తుంటాడు ఆయన. కనుక కష్టమే పాపం చేసినప్పుడు అపరాధం చేసినప్పుడు ఆయన చూడడానికి మనకు భయం సరిపోద్దాము. అయినప్పటికీ క్షమించబడిన తర్వాత ఆయన ప్రేమిస్తున్నాడు కదా, కాబట్టి ఆయన వైపు చూడాలి. ఎప్పుడు ఆయన వైపు చూడాలి? ఆయన వైపు చూస్తూ ఉంటే ఇక లో ఈ నేత్రాశ అనేది లోపం వైపు కలదు. కళ్ళు ఆయన వైపు పెట్టేస్తే ఇక నేత్రాశ మనం జయించేసినట్టే. కళ్ళుయ్యా నేత్రాశ నువ్వు జయించాలనుకుంటున్నావా? ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ కళ్ళుతో పడలేకపోతున్నావా? ఆ కళ్ళు నేను చూడుతున్న విషయాలన్నీ చూస్తా ఉందా? కమాన్, ఈరోజు మహోన్నతుని తట్టు చూడడానికి ప్రయత్నం చేయి. నువ్వు నేత్రాశ అనే పాపం చూపించరావత. కళ్ళుయ్యా ఇంకొక మాట చూడండి, సామెత 15:28. సామెత 15:28. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రతిక్రమించుటకు ప్రయత్నించును. చెడ్డమాటలేదా? ఒకటి రెండు కాదు, పశ్చాత్త కుమరించేస్తాడు భక్తీయుడు. చెడ్డమాటలు పశ్చాత్త కుమరించేస్తా ఉంటాడు. అయితే నీతిమంతుడు, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించు. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతుడు, నీతిమంతుల అరవైతే నువ్వు ఏం చేయాలి? ఆన్సర్ టు ద పాయింట్. ఇష్టాసరి మాట్లాడడానికి లేదండి, ఎవడో ఒక వేళనాకు లేదు. ముఖ్యంగా క్రైస్తవులని మనం నోటిని బహు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే నీ మాటలు బట్టే నీవు అపరాధమని, నీ మాటలు బట్టే నీవు దుర్మార్గుని, చెడ్డవాడని, పాపేది, దుష్టుని తీర్పు తీర్చబడతాడు. ఈ నాలుగు ఎంత చిన్న నాలుక ఈ శరీర సర్వ శరీరాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్త, మనం అందరం మాట ఎందు తప్పనేలా సర్వ శరీరం స్వాధీనం అందించుకున్న శక్తి కలవాలి. కాబట్టి చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మాట్లాడేటప్పుడు చక్కని మాట జవాబు చెప్పడానికి, చక్కని ప్రత్యుత్తరం చెప్పడానికి ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు గుర్తు అది పట్టాలి. కొన్ని మాటలు వచ్చేస్తుంటాయి కొన్నిసార్లు, అక్కడ ఆపేయాలి. అన్ని పలకొద్దు, ఫిల్టర్ చేయగల, ఫిల్టర్ చేసి కొన్ని మాటలే పలకాలి. లోపల చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ పలకూడదు. మనసు మాట్లాడిన ప్రతి మాట ఈ నాయకు నుంచి నాడకం లేదు. నీ ఫిల్టర్ ఒకటి పక్కన పెట్టుకొని అక్కడ అన్ని కూడా ఫిల్టర్ చేసి కొన్ని మాటలే ఉపయోగిస్తూ ఉండాలి. నీతి మనసుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరించుటకు ప్రయత్నించాలి. కాబట్టి మన ప్రయత్నాల్లో నాలుగు, న్యాయం జరిగించు, నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం ఇరిగే 5వ వర్గంలో, సమాధానము పరిశుద్ధత కలిగినట్టు ప్రయత్నిస్తున్నాం హెబ్రీ 12:14లో, మహోభద్రతను చూడడానికి ప్రయత్నిస్తున్నాం హోషే 11:7లో, యుక్తమైన ప్రత్యుత్తరించుటకు ప్రయత్నిస్తున్నాం సామెత 15:8. ఓకే, ఇది చీల మండలిలో ప్రయత్నం అనుభవం, అక్కడ అలా జాగ్రత్త ఉంచుకోండి. ఓకే, ప్రయత్నం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అభ్యాసం. మా చిన్నప్పుడు లెక్కలు పుస్తకంలో 1వ అభ్యాసం, 2వ అభ్యాసం, 3వ అభ్యాసం, 4వ అభ్యాసం అని ఉండే. మరి పెద్దలు మీకు కూడా తెలిసి ఉండొచ్చు కదండి. 1వ అభ్యాసంలో ఉన్న లెక్కల కంటే 2వ అభ్యాసం లెక్క కొంచెం కష్టంగా ఉండే. 3వ అభ్యాసం అలా అభ్యాసాలు పెరిగే కొద్దీ ఆ లెక్కలు కూడా కష్టమైన లెక్కలు ఎక్సర్సైజెస్. అలాగే మన జీవితం అభ్యాసం అక్షరదిద్దుతా కదండి, అక్షరాభ్యాసం ఉంటుంది కదండి, అంటే అక్షరాల్ని చేసిందే చేయడం, చేసిందే చేయడం, చేసిందే చేయడం, చేసిందే చేయడం. స్టార్టింగ్ లో క్రైస్తవ జీవితం ప్రారంభం ఎలా ఉంటుందండి? అదే విషయం, అక్కడే ఆగాల్లోనే తిరుగుతూ ఉంటాం. ఆ చిన్న ప్రార్థనే, ఆ చిన్న సాక్ష్యమే, అయినప్పటికీ అది మర్చిపోకుండా చేస్తూనే ఉంటారు. అర్థమైనా అర్థం కాకపోయినా, అందుకనే పర్లోక ప్రార్థన నేర్పిస్తారు, మళ్ళీ 1వ కీర్తన నేర్పిస్తారు, 23వ కీర్తన నేర్పిస్తారు, కదండి 90వ కీర్తన నేర్పిస్తారు. ఇవన్నీ ఎందుకు? ఆ పిల్లలకు అర్థం కావు. అయినా సరే ఇది అభ్యాసం చేయాలి. అది మోకాళ్లలోతు అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఆ ప్రయత్నం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అభ్యాసంలోకి వెళ్ళాలి, విడిచిపెట్టుకోవాలి. అలా మేము ఎంకామ్ స్టూడెంట్ ని, బీకామ్ లో చేసిన అవన్నీ చేస్తూ ఉండేవాడు, చేసినవే చేస్తూ ఉండేవాడు. అప్పుడు పరీక్షలో టైము ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే ఏ లెక్కైతే అలా చేసి 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 అలవాటు పడ్డాం, ఎగ్జామ్ లో చక్క 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 స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. అప్పుడు టైం క్లాస్ వచ్చేది. ఇక్కడ చేయకపోతే అక్కడ టైం వేస్ట్ అయిపోతుండే. కనుక ఈ లోక సంబంధమైన జ్ఞానంలో ఎలా అయితే నువ్వు అభ్యాసం చేస్తూ ఉంటావో,
దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితంలో అభ్యాసం ట్రై చేయి. చూసారు ప్రార్థనలో మాకు దేవుని సన్నిధి దొరకదు. దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది, డ్రై అయిపోయి ఎండిపోయినటువంటి పరిస్థితి, పాట పాడుతుంటే ఉద్యమం ఉండదు. అయినప్పటికీ మీరు ఆడడానికి వెళ్ళారు, అయినప్పటికీ మీరు ప్రభుత్వంలో పాడుతూనే ఉండాలి, మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేసే మనసు ఏర్పడినప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం చదివే మనసు ఏర్పడినప్పుడు వాక్యం చదవాలి, ప్రభు సన్నిధిలో వచ్చే మనసు ఏర్పడినప్పుడు ప్రభు సన్నిధి రావాలి. ఎందుకంటే ఇది అభ్యాసం, నువ్వు అభ్యాసం ఉన్నావు కాబట్టి కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు. అయినా సరే నువ్వు వచ్చి తేరాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు అభ్యాసం చెబితే తర్వాత నువ్వు హై లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇతరులకు బోధించడానికి అవకాశం ఉండదు. ఏంటంటే నువ్వు అభ్యాసం చేయాలి, చేసిందే చేయడం, నేర్చుకుందే నేర్చుకోవడం. పాస్టర్ బహుశా ఒక ప్రసంగాన్ని సంవత్సరంలో 10 సార్లు చేస్తే పాస్టర్ చెప్పిన ప్రసంగమే మరి అనుకో వస్తుంది, అది మీ అభ్యాసం కోసం. హల్లెలూయా. ఎందుకంటే ఆ విషయంలో మాట్లాడి మీరు తప్పిపోతున్నారు కాబట్టి ఆ ప్రసంగం మాట్లాడి చేయాల్సి వస్తున్నాయి. ఆ విషయం మీరు కరెక్ట్ అయిపోతే ఆయన మళ్ళీ ఆ ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. కానీ అభ్యాసం కోసం ఆ సబ్జెక్టే మళ్ళీ ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఓ పాస్టర్ మాట్లాడిన విషయం చెప్పినట్టే ఆ విషయంలో మనకు అభ్యాసం అవసరం అనేది తెలుసుకోవాలి. ఓకే, అభ్యాసం కోసం కొన్ని విషయాలు మనం ఏవి అభ్యాసం చేయాలి, ఏవి అభ్యాసం చేయకూడదని నేర్చుకుందాం. ఒక టైం అయిపోతే పర్లేదు, మిగతా పాయింట్ రేపు మాట్లాడుకోవచ్చు కదండి. పాస్టర్ ఇంకెంత టైం ఉంది మనకి? 9:89 ఒక పావు గంట ముగిద్దాం. ఒక పావు గంట చూసుకుని మిగతా పాయింట్లు రేపు చేద్దాం. ఓకే ఓకే, అపోస్తలుల కార్యములు 24:16 ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు ప్రయాసము చేసుకున్నాను. ఎవరండి రాశారు ఇది? అపోస్తలైనా అభ్యాసం చేస్తాను. ఏంటి అభ్యాసం? మనుషుల ఎడలను దేవుని ఎడలను నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్దోషంగా ఉండేటట్లు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రయత్నం చేశారు, ఇప్పుడు ప్రయత్నం సక్సెస్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది, కొన్నిసార్లు సక్సెస్ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను తెలుసండి? ఒక పక్కన దేవుసంలో మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి, ఒక పక్కన మనుషు విషయంలో కూడా మనస్సాక్షి నిర్దోషంగా. మనం ఏంటో తెలుసండి? దేవుడికి అంతా తెలుసులే, నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీతో నాకు పర్లేదంట. అలా లేదు బైబిల్లో. మనుషుల దయలోను దేవుని దయలోను వర్తించడం కదండి సమయం. యేసు ప్రభు కూడా మారొచ్చింది. యేసు ప్రభువుకి బాగా యేసు ప్రభు వయసు జ్ఞానం ఉందో మనుషు దయలేదు దేవుడి అభివృద్ధి పొందుతున్నారు, వర్తించండి. మరి ఈ సమూహాల విషయంలో రాయబడిన మాట, యేసు ప్రభు విషయంలో రాయబడిన మాట నీకు నాకు వర్తించరా? మనకు వర్తిస్తుంది. మనుషుల దయలోను దేవుని దయలోను మనం వర్తిల్లాలి. మనుషుల అవసరం, దేవుడు అవసరం. అయితే మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలో కూడా మన మనస్సాక్షి ఎలా ఉండాలని? నిర్దోషంగా. ఒక్క దోషం కూడా మనుషులకి కనబడకూడదు, దేవుడికి కనబడకూడదు. అది ఊరికే రావు, అది గిఫ్ట్ కాదు, అది వరం కాదు, అది అభ్యాసం చేయాల్సిన. ఈరోజు పడుకోవచ్చు మీరు, ట్రైన్ చేయండి, కొంచెం లెక్కలు ఆశిస్తారు. అలా రావాలి, అక్కడే 5 పద్దెనిమిది ఉంటుంది, ఇక్కడ 4 పద్దెనిమిది వస్తుంది, 100 ఎక్కడ అయిపోయిందో తెలియదు. మళ్ళీ చేస్తాం, ఈసారి 2018 వస్తుంది అది ఎంత అనుకుంటాం, మళ్ళీ చేస్తాం. ఆడికి ఆ ఆశలో 5 పద్దెనిమిది వస్తాయి. అమ్మరాన్ని ఇప్పుడు సేపు లెక్క వస్తుంది, కొంచెం ఆశలు తప్పడుతుంది. అది బైబిల్లో ఆశలు తప్పడే అవకాశం లేదు. హల్లెలూయా. లోక సంబంధం ఆశలు తప్పవచ్చు, అది బైబిల్ ఆశ తప్పదు. కాబట్టి బైబిల్ ఆశ నీకు వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? అభ్యాసం చేస్తానే. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ మరోసారి ప్రయత్నం చేయి. ఏంటి చేయాలి? మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ మీ మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లుగా అభ్యాసం చేయాలి. ఇంకోటి ఏం చేయాలి చూడండి, గబగబ చూద్దాం. ఫిబ్రవరి 12:11 మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షలు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు, అయినను దాని యొక్క అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలించింది. అభ్యాసం ఏంటండి? శిక్ష, బాధ, వేదన, నొప్పి, వ్యాధి, వీటితో అభ్యాసం.
చేసుకోలేకండి. ఎంత వింతగా ఉంది ఇది. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినాయి కానీ సంతోషకరంగా కనబడదు. అయినప్పటికీ దుఃఖంలో నువ్వు అభ్యాసం చేసుకో, దుఃఖపడ్డాను అభ్యాసం చేసుకో, యాదను అభ్యాసం చేసుకో, నలిగి కూడా అభ్యాసం చేసుకో. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం ఆయన అలక్ష్యము, విరిగిన మనస్తే నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. కాబట్టి అభ్యాసం చేసుకో. చన్నీళ్ళు స్నానం మనకు భయం సత్యాలు కానీ కొంతమంది అభ్యాసం చేస్తారు, స్టార్ట్ చేస్తారు. ముందు ఒక చిన్న ఒక నేనైతే ఏం చేస్తుంది సరే, ముందు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటారు అనమాట. ఊపిరి షవర్ షవర్ పైన పడవగా షవర్ ఇలా ఊపించి పరిగెట్టారు అనమాట. ఊపిరి పీల్చుకోకపోతే ఊపిరి ఆరు మళ్ళీ గబాయ మీరు నీరు పోయేస్తున్నారు ఏమవుతుంది ఆ ఊపిరి ఉక్కి పిక్ అయిపోతుంది. కాబట్టి మీరు సన్నీసిన అభ్యాసం చేయాలని ఏం చేస్తుంది, ముందు గుండె నిండా ఊపిరి పీల్చుకొని అప్పుడు భయాలు ఒక చిన్న ఊపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెంసేపు కొంచెం బాధపడతారు. నెక్స్ట్ ఇంకో మళ్ళీ ఊపిరి పెంచుకోండి, మరో చెంపు మూడు చెంపులతో మొత్తం చలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎన్ని విందు మీద పడిపోయినా మీకు చలి నిండా మునిగినోడికి నిండా మునిగి చలి అంటున్నారు కదండి. ఎస్, అలాగా దుఃఖంలో కన్నీళ్ళలో బాధల్లో అప్పుల్లో వ్యాధుల్లో చిరాకుల్లో వ్యాధుల్లో నిండా మునిగిన వాడికి బాధ ఏంటంటే నేను అందుకని అభ్యాసం అయిపోయింది, బాధపడ్డ అభ్యాసం అయిపోయింది, తిట్టుకాయ అభ్యాసం అయిపోయింది. కాబట్టి దున్నపోతుంది వర్ష కురిస్తే అనమాట, దున్నపోతుంది వర్ష కురిస్తే ఏంటి దానికి ఏం బాధది, హ్యాపీగా రాబోతుందనమాట. కాబట్టి మన శరీరం రాడిదైపోతుంది అనమాట, మన నుదులు వజ్రంలాగా కఠినం అయిపోతుంది అనమాట, ఇతరులాగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ శ్రమలు శ్రమలు మనం ఏవి మనం ఏం చేయాలి, నువ్వు సెన్సిటివ్ గా స్మూత్ గా ఉన్నారేమో అది నువ్వు గెసేస్తే ఏం చేస్తావు, ఓ తిరిగి ఏం చేస్తావు, గట్టిగా మాట్లాడితే ఏం చేస్తావు. కాబట్టి ఆ సెన్సిటివ్నెస్ నుంచి బయటపడాలి. ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని, ఏడ్చేయడమే ఎవరేమన్నా ఏడ్చేయడమే, గొంతుకు అదుగా అయిపోయింది మాట్లాడేటప్పుడు. కానీ దేవుడు నన్ను కఠినంగా చేసేసాడు, అభ్యాసం సమస్త శిక్షలో అభ్యాసం పొందడం నేను కన్నీళ్ళు కష్టాలు బాధలు అవమానాలు నిందలు ఇవన్నీ కూడా వాళ్ళు వేస్తుంటే పట్టం నేర్చుకున్నాను. దొరపోతే ఆ శరీరం అయిపోయిన ఈ ప్రపంచం ఎవరేమన్నా నేను ఏమనుకున్నాను ఎవరేమన్నా నా భార్య బిడ్డ ఒకవేళ ఆడు రివర్స్ అయిపోయినా తిట్టినా నేను ఏం ఫీల్ అవ్వను. అరే వీళ్ళు తింటా సార్, వీళ్ళకోసం ప్రయాసపడుతున్నాను, వీళ్ళని పోషిస్తున్నాను, వీళ్ళకోసమే నేను ఇన్ని ప్రయత్నాలు చేసి వీళ్ళకి మంచి స్టాండర్డ్ ప్రయత్నం చేస్తున్నాను, వీళ్ళు ఎన్ని రోజులు అయిపోయినా సార్ అనుకోనండి. ఎందుకంటే నేను అభ్యాసం చేసి ఒకవేళ అంటే అక్కడ కూడా నేను రెడీ అవుతాను. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మాట పెట్టారు, పెద్ద అయిన తర్వాత మనం మాట వినలేదనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది మనసు చిక్కుకుంటా బాధ వస్తుంది. 10 మందితో చెప్పుకుంటాం అది ఇప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను. ఏదైనప్పటికీ ఎవరితో చెప్పకూడదు, అవన్నీ కామన్. మన జీవితంలో మనం పెట్టాల్సి వస్తుంది పెడతాం అంతే. దాని వాళ్ళ నుంచి తిరిగి నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. నా పిల్లలు చెప్పదు పెద్దవాళ్ళు వాళ్ళు అమెరికా వెళ్ళాలి ఇంగ్లాండ్ వెళ్ళాలి నా కోసం ఏదో చేయాల్సి నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతూ హ్యాపీగా ఉంటే అది చూసి నేను సంతోషపడాలి. ఇప్పటి నుంచి నేను దాన్ని అభ్యాసం చేసుకుంటున్నాను, అన్ని అభ్యాసం చేసుకుంటాను. కాబట్టి మనం అభ్యాసం చేసుకుంటాం. ప్రస్తుతము సమస్త శిక్షలు దుఃఖకరంగా కనబడినాయి కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని అభ్యాసం జరిగిన వారు కానీ నీతి అని సమాధానకరమైన ఫలము ఇస్తున్నాం. ఇక చూడండి ద్వితీయోపదేశకాండం 6:9-9 ద్వితీయోపదేశకాండం 6:9-9 పాస్టర్ మన ప్రజలు ఎన్ని ఏళ్ళకి వచ్చారండి, మన వాళ్ళు ఎన్ని ఏళ్ళకి వచ్చారు, ఎన్ని ఏళ్ళకి వచ్చారా, ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారండి, ఎందుకు నడుపు వచ్చారు కదా. ఓకే వాళ్ళు 2 గంటలు సేపు ఉంచుతారు అక్కడ. ఓకే ఎందుకు ఎక్కడ వచ్చి ఉంటారో వెళ్ళిపోవచ్చు, ఎందుకు వచ్చిన ఉంటారండి. అమ్మో ద్వితీయ ఉపదేశాన్ని తీసండి 6:9 నేను చదువుతాను చూడండి. నేను నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవన్ను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఏంటంటే అవి దేవుడు చెప్పిన మాటలు మన పిల్లలకి అభ్యాసం చేయాలి. వాళ్ళకి అర్థమైనా కాకపోయినా వాళ్ళ నోటికి వచ్చేలా చేయాలి. ఆ ఎలాగానికి ఎలా అభ్యాసం చేయాలి, ఈ ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవాలను సూచనగా వాటిని ఈ చేతి ఇప్పుడు అంటే ఫ్రెండ్షిప్ బ్యాన్స్ వస్తాయి కదండి, ఆ ఫ్రెండ్షిప్ బ్యాన్స్ అన్ని వాక్యాలు ఉంటాయి చూస్తాం వాక్యాలు. అంతకుముందు WWJD అని ఒక బ్యాన్ ఉండేది, అంటే
వాట్ వుడ్ జీసస్ డూ ఈ టైంలో యేసు ప్రభు ఈ నీ సిచ్యుయేషన్ ఉంటే ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడో అలా నువ్వు రెస్పాండ్ అవ్వాలని చెప్పడానికి WWJD వాట్ వుడ్ జీసస్ డూ అలాగా మనకి ఒక చేతికి కట్టుకోవాలట ఒకడు వాచ్ స్ట్రిక్ మీద చిన్న స్టిక్కుల అవకాశం ఉంటే వాక్యం వేసుకోండి వేసుకోవచ్చు సరే పిల్లలు రకరకాలు వాడికి అలవాటు పడుతున్నారంటే అక్కడ వాళ్ళ టీషర్ట్ మీద మంచి వాక్యం వేయచ్చు మీరు మీరు రకరకాల ఈ రోజు చాలా అవకాశాలు ఉన్నాయి మీరు ఎంబ్రాయిడరీ చేయించవచ్చు వాళ్ళు కావాలంటే ఎంబ్రాయిడరీ కావాలి సరే వాక్యం చేయించండి కాబట్టి మొత్తానికి వాక్యాలకు వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యేలా చూడాలి అభ్యసింపచేసి ఎలాగంటే కూర్చున్నప్పుడు లేచేటప్పుడు పడుకునేటప్పుడు ప్రతిసారి వాటి కోసమే మాట్లాడండి అభ్యాసం మీరు అభ్యాసం చేసుకుంటే పిల్లలకి అభ్యాసం చేస్తారు కదండి దేవుని వాక్యాన్ని అభ్యాసం చేద్దాం తర్వాత ఓకే చాలా థ్యాంక్ యూ మనం వెళ్ళిపోదాం ముందుకి ఇంకా ఆ మిగతా రెఫరెన్స్ జస్ట్ చూపించేసి ముగిస్తాను ప్రసంగి ఒకటి పదమూడు అసలు ఈ అభ్యాసం దేవుడు ఎందుకు పెట్టాడు చూద్దాం గర్వంగా చదువుతున్నాం ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు తీర్చిన అభ్యాసమునందువలన దేవుడి మార్గం ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైంది దేవుడు బహు కఠినమైన ప్రయాసం మన అందరికి ఇచ్చాడటండి మా అందరి జీవితంలో బహు కఠినమైన ప్రయాసం ఉందా లేదా అందరి జీవితం బహు కఠినమైన ప్రయాసం ఎందుకు అది ఎందుకు ఇచ్చాడు కదండి మనం అభ్యాసం చేద్దాం అదే మాట మూడో అధ్యాయంలో కూడా మూడు పదవి కూడా చూడండి మూడు పది నన్ను అభ్యాసం పొందవాలని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవం నేను చూచితని దేవుడు వారికి ఏమంటాడంటే కష్టానుభవం పెడతాడట ఎందుకు వస్తుంది అండి మోకాళ్ల లోతు అనుభవం కోసం హల్లెలూయా నీకు ఉందా కావాలా కష్టానుభవం ప్రయాసం నువ్వు చీరమణిలో రాగిపోతానంటే చెప్పు ఇవన్నీ తీసేస్తాను నీకు ఏ అవసరంత లోతు అనుభవం అక్కర్లేదంటే చెప్పు అక్కడే ఆ ఒడ్రే ఉండిపోతాడంటే చెప్పు ఈ నీకు కష్టాలు తీసేస్తాడు శ్రమ తీసేస్తాడు దేవుడు చెప్పు ప్రభా నాకు అక్కర్లేదు ప్రభా కానీ ప్రభా ఏదో సంత లోతు అనుభవం వెళ్ళాలంటే నువ్వు ఈ మోకాల అనుభవం రావాల్సింది ఇది ప్రయాసము కఠినమైన శిక్ష బాధ నీవు అభ్యాసం పొందాలని దేవుడు ఇది ఏర్పాటు చేశాడు కష్టానుభవం కొంచి ఓచుకోండి దేవుడు గొప్ప మహిమ ఇవ్వబోతున్నాడు హల్లెలూయా ఇంకొక మార్చి వెళ్ళిపోదాం 137వ కీర్తన ఓకే ఇప్పుడు ఏం అభ్యాసం చేయకూడదు ఒక మూడు చదువులను ముగించుకుందాం ఏమొద్దు ఏం అభ్యాసం చేయకూడదు 131 నా హృదయము అహంకారం కాదు నా కనులు మీరు చూసినవి కావు నాకు అందని వాటి ఎందైనను గొప్పవాడి ఎందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు అభ్యాసం చేసుకోవాల్సిన ఏమో చెప్పాడు అభ్యాసం చేసుకోవద్దని కూడా చెప్తున్నాడు ఏంటి నాకు అందరి వాటిలో గొప్ప వాటిలో అంటే నువ్వు ఇచ్చేవన్నీ గొప్పవే నువ్వెవరు నాకు వద్దు నువ్వు ఇవ్వకుండా చాలా గొప్ప వాటి ఉన్నాయి అవి నువ్వే ఇవ్వకపోతే నేను వాటితో అభ్యాసం చేసుకోను ఈ టైంలో విలియం కేరీ ఆ స్లోగన్ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దానికి ఇది అడ్డొస్తుంది అనమాట ఏంటంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అంటే గొప్ప విషయాలు దేవుడి నుంచి కనిపెట్టు గొప్ప విషయాలు దేవుడి కోసం తలపెట్టు అన్నాడు మరి ఈ వాటిని అడ్డం చేసింది కదండి ఏంటంటే గొప్ప వాటి అంత నేను అభ్యాసము చేసుకుంటలేదు ఈ గొప్ప వాటి ఏంటండి దేవునికి సంబంధం లేని గొప్ప విషయాలు అంటే లోకం దృష్టిలో గొప్ప విషయాలు వాటిని నేను అభ్యాసం చేసుకోవట్లేదు లోకం దృష్టిలో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి అవి నాకు కనవచ్చు నీ దృష్టిలో గొప్ప విషయాలు నాకు కావాలి హల్లెలూయా నీ దృష్టిలో నీ కోసం అయితే నీ మహిమ కోసం అయితే ఎంత గొప్పదైనా నేను అడుగుతా ఎందుకంటే నువ్వు గొప్పవాడు కాబట్టి నీకోసం ఎంత గొప్ప అయినా అడుగుతాను కానీ లోక దృష్టిలో గొప్ప అయితే నాకు అనవసరం వాటిలో నేను అభ్యాసం చేసుకోను కాబట్టి దేంట అభ్యాసం చేసుకోకూడదు నెంబర్ 1 గొప్ప విషయాల్లో లోక సంబంధమైన గొప్ప విషయాల్లో మనం అభ్యాసం చేసుకోకూడదు నెంబర్ 2 చూడండి 8:9-5 మీరు ఇంటికే మళ్ళీ ధ్యానం చేయండి ఇవన్నీ కూడా సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వారిని వంచును అబద్ధములకు తన నాలుగులకు అభ్యాసము చేసి ఉన్నారు చూడండి వీళ్ళు ఎంత గొప్పవాడు నాలుగులకి అబద్ధాలు అభ్యాసం చేస్తున్నారట అటు ముందు అనుకుంటాడట నేను ఆఫీస్కి వెళ్తాను లేట్కి వెళ్తున్నాక బాస్ ఏమో పిలుస్తాడు
పిలవ కానీ ఏమండి మా అమ్మమ్మ గారికి బాగాలేదండి మొత్తం ఆడాలి ఏం బాబు ఏమైందండి మొన్నే క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ వచ్చింది ఏ హాస్పిటల్లో పెట్టావు ఆయన ప్రశ్నలన్నీ ముందు ఊహించుకొని ఏ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలని ముందు ఈయన ప్రాక్టీస్ ఇక్కడ చేస్తారట ఒకవేళ ఆ అబద్ధం అధికట్టున్నదేమో కాబట్టి జాగ్రత్తగా అధికట్టు ప్రాక్టీస్ చేసి చేసి బయలుదేరతారు అంటే ఆ నాలుగు అబద్ధాన్ని అభ్యాసం చేస్తారు పిల్లలు కూడా అంతే కదండి పిల్లలు కూడా అంతే నా చిన్నప్పుడు ఎన్ని అబద్ధాలు ప్రాక్టీస్ చేసేవాడు ఉంటారు ఎందుకు స్కూల్ మానేయడానికి చిన్నప్పటి నుంచి ఇది మన అందరి జీవితంలో ఉంటుంది అబద్ధాలు అభ్యాసం చేసే కళ అందరికీ ఉంటుంది అయితే బైబుల్ దాన్ని అడ్డు పెడతారు వద్దు వాళ్ళు ప్రపంచంలో చేస్తారు నువ్వు అలా చేయడానికి లేదు నీ నాలుగులకు అబద్ధాలు అభ్యాసం సత్యం పలకండి నిజం చెప్పండి తమ్ములు తినా పర్లేదు తిండి కాసినా పర్లేదు నిజం చెప్పండి అది మిగతా సంగతి దేవుడు ఓకే నెక్స్ట్ నెంబర్ త్రీ చూడండి బహుశయ్య ఆరు ఆరు పది ఇక చివరికి వచ్చేస్తాం మనం హోషయ్య గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనం ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడను ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేస్తున్నారు ఇంకేమి దొరకలేదని అభ్యాసం చేయడం కానీ వ్యభిచార క్రియలు అభ్యాసం చేస్తే ఈ ప్రపంచంలో ఉన్నారా లేదా పోర్నోగ్రఫీ ఆ మాట వినండి పోర్నోగ్రఫీ పిఓఆర్ఎన్ఓ పోర్నో జిఆర్ఏ పిహెచ్వై ఇంటర్నెట్ లో ఎక్స్ అని కొట్టే వచ్చేస్తుంది గర్ల్ డాట్ కామ్ అని కొడితే వచ్చేస్తుంది బాయ్ డాట్ కామ్ అని కొడితే వచ్చేస్తుంది సెక్స్ డాట్ కామ్ అని కొడితే భయంకర పనికిరాని పోర్నోగ్రఫీ ఇంటర్నెట్ లో ఉంది ఇక టీవీ చాలా చేస్తే ప్రతి సీరియల్లో సినిమా పాటల్లో ఇక డాన్స్ పాటలో అంత వ్యభిచారపు క్రియలే ఉన్నాయి అప్పుడు మాటల్లో డబుల్ డబుల్ మీనింగ్ డైలాగులు చూడండి ఈ ప్రపంచం దేన్ని అభ్యాసం చేస్తుంది వ్యభిచార క్రియలను అభ్యాసం చేస్తుంది మనం అందరం వెళ్ళడానికి ఎట్టి బస్సు ఎట్టి బస్సులో మన మన బిడ్డలు అందరూ కాబట్టి జాగ్రత్త పేరెంట్స్ తల్లిదండ్రులారా టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలు వ్యభిచార క్రియలు రహస్యంగా అభ్యాసం చేస్తున్నారు హోమోసెక్సువాలిటీ అభ్యాసం చేస్తున్నారు లెస్బియనిజం ఆడపిల్లలు ఆడపిల్లలతో మగపిల్లలు మగపిల్లలతో అభ్యాసం చేస్తున్నారు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరిగితే మనం వద్దంటాం కదా ఇప్పుడు అది ఏం చేస్తుంది తెలుసండి మగపిల్లలు మగపిల్లలతో ఆడపిల్లలు ఆడపిల్లలతో వ్యభిచార క్రియలు అభ్యాసం చేస్తున్నారు జాగ్రత్త ప్రార్థన చేయండి మరణము మన కిటికీలకుండా ఎక్కువస్తుంది మన పిల్లల ప్రాణాలు ఎత్తుకోవడానికి రేపు మొదటి రావు లేచి నీ పిల్లల ప్రాణాల కోసం మొదలుపెట్టాలి నువ్వు కన్నీలు విధాలు ప్రాణం మారి ప్రభావం కాపాడుకోవా వారు వ్యభిచార క్రియలు అభ్యాసం చేయకుండా అని మనం కూడా కొన్నిసార్లు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసే పరిస్థితులకు నెట్టబడతాం జాగ్రత్త బీ కేర్ఫుల్ నీ కళ్ళ ముందుకు ఒక బొమ్మ చూపిస్తాడు సైతాన్ ఆ బొమ్మను ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు దాన్ని చూస్తూ ఉండొద్దు ఒక వీడియో వేసి చూపిస్తాడు నాకు చూస్తూ ఉండదు వెంటనే వేస్తున్నాము ఈ పిక్చర్స్ నా ముందు నుంచి తొలిపోవద్దా కానీ మీరు దసరేసి వాటిని వెళ్ళగొట్టాలి వాడు తలంపు ప్రవేశపెడతాడు బొమ్మలు చూపిస్తాడు నువ్వు బొమ్మలు అలా చూస్తూ ఉంటే నీలో దుర్గాలు కడతాడు వాడు జాగ్రత్త పెద్ద పెద్ద దుర్గాలు కడతాడు నీ జీవితంలో ఎప్పటికీ తప్పించుకోవాలి వాడు చూపించిన బొమ్మలు ఆ బొమ్మలు అసలు క్యారెక్టర్ నీ నీ మొహమే చూపిస్తాడు నువ్వే ఆ పని చేస్తున్నట్టుగా చూపిస్తాడు నువ్వే ఆ మాట్లాడుతున్నట్టుగా చూపిస్తాడు నువ్వే ఆ క్రియలో మునిగిపోతున్నట్టు వాడు పెద్ద వీడియో చూపిస్తాడు నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు ఇది నేను కాదు ఏసులో చెప్తున్నాను అది నేను కాదు సాధారణ నువ్వు మోసగలవి నువ్వు అబద్ధుడివి నువ్వు వ్యభిచార క్రియలు అభ్యాసం చేయించడానికి నువ్వు పెడుతున్న క్రియలు నేను అంగీకరించను నేను ఎప్పటికీ అలా చేయను అలా నేను అలా చెప్తాను నేను కొన్ని విషయాలు నా రహస్యాలు కొన్ని విషయాలు చెప్తాను హఠాత్తుగా నా అమ్మాయి ముఖం చూపిస్తాను చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా ఉంటారు కూడా ఆ ఫేస్ లో ప్రతి యాంగిల్ కూడా నాకు స్పష్టంగా చూపిస్తారు అమ్మాయి చక్కగా నవ్వుతున్నట్టుగా అది ఎలా ఉంటుంది అంటే కొంతసేపు అబ్బాయి ఇది చెదిరిపోకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది అమ్మా వెంటనే ఏసు రక్తం చేయమని చెప్పడం మొదలు పెడతారు ఏసు రక్తం చేయం ఈ బొమ్మ నా ఎదురు నుంచి పోవడం కాక ఇది కరిగిపోవడం కాక ఈ నా మనసు తల మీద అది ఫిక్స్ అవ్వకుండా ఉండడం కాక ఏసు రక్తం చేయం ఏసు రక్తం చేయాల్సి నేను గసంతేగా నాకు పోదాను నేను కాదు అనవ నేను ఏదో జాస్లో ఉండి దాన్ని రెండు సెకండ్ పాటు చూసానా ఇక అది మా ఆ రోజులతో మాట మాటిపోసం అంటే ఎంత పెద్ద పాస్టర్ అయినా ఎంత పెద్ద సేవకుడైనా
సాతాన్ గారు స్థితిలేనోడు ఎలా చూడలేదంటే అడిగిపోయిందండి ఎలాగో అడగని పోయినాడు కదా ఇప్పుడు చోదిస్తే ఎక్స్ట్రా నరకమేనా నాకు ఉందా అనుకుంటాడు ఇప్పుడు నిన్ను ఎక్స్ట్రాగా శోధించడం వల్ల వాడు సైతాను నా బిడ్డను ఈరోజు శోధించావు కాబట్టి నీకు మరో 10 సంవత్సరాలు శిక్ష అంటాడు దేవుడు అది యుగంలో ఎప్పటికీ శిక్ష కాబట్టి బందీగించేశాడు నిన్ను ఎంత అసహ్యంగా ఎంత మురికి చేస్తావంత అర్థమురికి చూస్తాడు వ్యభిచార క్రియలు అభ్యాసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు ఎంత పరిశుద్ధుడికి ఏం చేస్తాడు ఎంత పరిగ్రహం చేస్తాడు వాడికి అనవసరం కాబట్టి ఈ టైంలో నుంచి వ్యభిచార క్రియలు అభ్యాసం చేయకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా ఇది అనేక విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి వీలులేని విషయాలు ఉన్నాయి ఒక మాటే బైబిల్లో చెప్తున్నాను వ్యభిచార క్రియల అభ్యాసము చేయకూడదు ఏంటంటే ఇక్కడ మాతో చెప్తున్నారు ఎస్ ఈ సమస్య అందరికీ ఉన్న సమస్య కాబట్టి మనం ఆ విషయం తప్పకుండా చర్చించాలి ఆ విషయం తప్పకుండా మనం మాట్లాడాలి ఎందుకంటే అది సాతాంగాడు వేసిన ఆయుధాలు ప్రధానమైన ఆయుధం జాగ్రత్తం వ్యభిచారం అనేది సాతాంగాడు ఉపయోగించిన పెద్ద ఆయుధంలో అది ప్రధానమైన ఆయుధం దాన్ని మనం తిప్పుకుంటాం ఓకే అభ్యాసాలు ఏమేమి చేయకూడదు అబద్ధాలు ఆట అభ్యాసం చేయకూడదు కానీ వ్యభిచార క్రియలు అభ్యాసం చేయాలి కనుక ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు చూడండి ఏం అభ్యాసం చేయాలి మనం మీరు రాసుకున్నారు ఇంటికెళ్ళి మళ్ళీ చూడండి మిగతా 2 పాయింట్లు అంటే ఇంకా ఏమో పాయింట్ ఉన్నాయండి ఆ మొదలవుతూ ఏదైన అద్భుతమైన అనుభవం ఆ 2 రేపు మనం మాట్లాడుతున్నాం ప్రార్థన చేద్దాం దయచేసి కళ్ళు మూసుకోండి పాస్టర్ గారు మనం ప్రార్థన చేద్దాము